రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వింజమూరు మండల బీజేపీ అధ్యక్షులు బైపురెడ్డి శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో పుట్టపతి పట్టణంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం కాలిపోయిన ఘటనపై నిరసన ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు నిలువరించడానికి ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు యల్లాల రఘురామ్ రెడ్డి, సీనియర్ బీజేపీ నాయకులు కేశవులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం వెంటనే స్పందించి దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన కుట్రకోణాన్ని చేయించాలని, హిందువుల మనోభావాలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల నాయకులు ఆర్వి కృష్ణారెడ్డి, రమణయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు బ్రహ్మయ్య, వెంకటేశ్వర రెడ్డి, గంగిశెట్టి ప్రకాష్, కొండ వెంకటేశ్వర్లు, మల్లం కొండారెడ్డి, మహిళా బీజేపీ నాయకురాలు మీనమ్మ, ఎల్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. యాదృచ్ఛికంగా కానివ్వండి లేదా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన కానివ్వండి, హిందూ ధార్మిక సంస్థలపై పలుసార్లు దాడులు జరగటం, ఆస్తులను విచ్ఛిన్నం చేయటం వంటి సందర్భాలు మనందరం చూస్తున్నాం. మిత్రులారా, మొట్టమొదటగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ పేరు చెప్తూ నిరర్ధక ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలనే నెపంతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను అమ్మాలని ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టిందో వైవి సుబ్బారెడ్డి గౌరవ చైర్మన్ గారి ద్వారా యావత్ హిందూ సమాజం, యావత్ హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమించడంలో వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దీన్ని హిందూ ధార్మిక సంస్థలైనటువంటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ అన్నీ కూడా తీవ్రంగా నిరసిస్తున్నాయి. మరి మరొక ఘటనలో నెల్లూరు జిల్లా బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథ దహనం మనందరికీ తెలుసు, రథాన్ని కాల్చివేయడం జరిగింది. మరి ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఏందయ్యా అంటే ఎవరో మతిస్థిమతం లేని వ్యక్తి చేసినటువంటి చర్యగా ఆ ఘటనలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనపడింది. మరి దీని తదుపరి పిఠాపురంలో హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా మనం చూసాం. మరి మొన్నటికి మొన్న అంతర్వేదిలో ప్రశస్తమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని తగులు పెడితే మొట్టమొదటి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంటయ్యా అంటే అక్కడ కూడా మతిస్థిమతం లేనటువంటి వ్యక్తి లేదా ఆకతాయి మోకలు చేసినటువంటి వ్యక్తి. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని, ఏమని నిందించాలి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని? మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే ఇన్ని ఘటనలు హిందూ ధార్మిక సంస్థలపై, హిందూ దేవాలయాలపై హిందూ రథాలను దహించు చేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో కూడా ఈ నిందను, ఈ నెపాన్ని ఆకతాయి మోకల మీద, మతిస్థిమతం లేని వ్యక్తుల మీద వేసుకుంటూ పోతూ హిందూ బంధువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ అన్ని ఘటనల్లో కూడా నిందితులను వెంటనే శిక్షించకపోతే అని వింజమూరు భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, మరి పిఠావ అంతర్వేది విషయంలో కూడా మనం చూసాం, మొదట సిబిఐ విచారణకు నో అన్నది. ఎప్పుడైతే హిందూ ధార్మిక సంస్థలు, హిందూ బంధువులు, హిందూ సమాజం అంతా ఉవ్వెత్తున ఉద్యమించారో, చలో అంతర్వేదికి పిలుపునిచ్చారో, ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు హెచ్చరిస్తున్నాం. రాబో రోజుల్లో హిందూ ధార్మిక సంస్థలపై, హిందూ దేవాలయాలపై, హిందూ ఆస్తులపై జరుగుతున్నటువంటి దాడులను తప్పనిసరిగా అరికట్టే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, తదనుగుణంగా చేస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదే గట్టే ఆ గతే పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. మిత్రులారా,
ఈరోజు ఉన్నమూరు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారిని కలవటం ధార్మిక హిందూ ధార్మిక సంస్థలందరూ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్ భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాట్లాడదు మీరే మాట్లాడదు ఈరోజు వింజమూరు మండలం తహసీల్దార్ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ అన్ని శాఖల వారు హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మెమరాండం ఇవ్వడానికి రావడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈరోజు రావడం ర్యాలీగా రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రథం కాల్చివేయడం దొండగల దుశ్చర్య వల్ల కాల్చివేయడం జరిగింది దానిపై విచారణ జరిపిన అధికారులు ఒక తేనె తొట్టు కోసం 50 అడుగుల ఎత్తులో ఉండే తేనె తొట్టు కోసం మన్ని చితి పెట్టబోతే ఆ చితి వల్ల రథం కాలిపోయిందని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది దీన్ని భారతీయ జనతా పార్టీ తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాము దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జరిపించి దోషులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది